ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరి పూజకు మూలం ఏంపదా వనస్తున్నా అయితే వర్షం అయితే తగ్గుతలేదు ఇంకా మనకు రెగ్యులర్గా మన రోజు ఉండే కార్యక్రమాలు అయితే చేయకదప్పదు కాబట్టి ఇంకా పూలు తెంపుతాను వస్తున్నా నేనైతే గులాబీ కనకంబరాలు పింక్ ఫ్లవరు ఒకటి అనేది ఎంచుకొని కూడా ఎప్పుడైతే పూజకు మన ఇంట్లో ఉష్ణ పూలు అన్నీ తాంబూలంకు అన్నీ సిద్ధం పెట్టిన పూజ మనం పూజ చేసుకున్నాం అండి. నేను అరుణానందగిరి. ఇక మార్నింగ్ వర్షం అయితే మనకు రెండు మూడు రోజుల నుండి కంటిన్యూగా పడుతూనే ఉంది. ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అయితే చాలా లేటుగా 8:30 అవుతుంది. 8:30కి స్టార్ట్ చేస్తున్నాను. వర్షం ఎక్కువ ఉంది బాగా. ఇప్పుడే బయట ముగ్గేసి వచ్చిన అంతా తడుస్తుంది కదా వర్షంతో. అయినా కానీ మనం ఇంటి ముందు ముగ్గేసుకుంటేనే కొంచెం అదొక సంతోషం. వర్షంలో అంతా పదనే ఉంది అన్నట్టు కొంచెం వాటర్ పట్టి మళ్ళీ చాక్పీస్తో ముగ్గేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అది పోయినా పర్వాలేదు. కాకపోతే కంపల్సరీ ముగ్గైతే అయ్యాలి. ఒక అయితే పౌర్ణమి, మరి పౌర్ణమి కాబట్టి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక కొంతసేపు వెయిట్ చేసిన వర్షం తగ్గుతుందని, తగ్గుతలేదు కదా అని మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా అని ముగ్గేసి అయితే వేసిన. ఇక అంతే ముగ్గేసి బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అయితే ఇక్కడ పొట్టు మినపప్పు వేస్తున్నా, ఈరోజు ఉప్మా చేస్తున్నా, పొట్టు మినపప్పు వేస్తున్నా. ఇంకా ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇట్లా మామూలుగా మనం గుండు మినపప్పు లేకుంటే రెండు వక్కలుగా ఉన్న పప్పు వేస్తాం కదా. ఈరోజు అయితే పొట్టు మినపప్పు తర్వాత పెసరపప్పు ఇవి రెండు వేసిన ఉప్మాలో మంచి కమ్మటి వాసన వస్తుంది మినపప్పు. ఆ టైంలో మనము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది పెసరపప్పులు కూడా వేసిన కదా అవి కూడా ఫ్రై అవుతున్నాయి. అయితే స్మెల్ వచ్చినప్పుడు వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది. మళ్ళీ మనం బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తే అది వేరే వస్తుంది. అందుకని చెప్తున్నాను. ఈరోజు అయితే క్యారెట్ పీసెస్ చేసిన ఒక్కొక్కసారి తురిమి కూడా వేస్తా. ఈరోజు అయితే ఫ్రై చేస్తా. పప్పులు ఎట్లా ఫ్రై అని కొంచెం టైం పడుతుంది క్యారెట్ ఫ్రై అయితే. ఈ టైంలో కరివేపాకు కొత్తిమీర వేస్తాను. కొంచెం ఆయిల్ వేసి గవా వార్తలు ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇవే ఇస్తాండ్రు. ఇంకా అవి చూసుకుంటా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టించిన అవి వేసుకొని మూత పెడదాం. 5 నిమిషాలలో మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఇక అయితే ఆయిల్ వేసి ఉప్పు ఆయిల్ వేసిన తర్వాత 1 నిమిషం కలిపి ఇట్లా పెట్టి మళ్ళీ ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసేద్దాం. ఈ లోపల కొంచెం రవ్వ అనేది మంచిగా
5 మినిట్స్ లా మన ఉప్మా అయితే రెడీ అవుతుంది. అయితే నేను పూజ చేసుకోవాలని పూలు తీసుకొని వచ్చిన. ఇక ఈరోజు అయితే చాలా లేట్ అయ్యేటట్టుందని ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే ఇక నాకు టెన్షన్ ఉండదు కొంచెం. ఈరోజు పౌర్ణమి కాబట్టి కుబేర కొంచెం క్లీనింగ్ మన దేవుని రూమ్లా కూడా అంతా క్లీన్ చేసేది ఉంది. అందుకని టైం పడుతుంది. ముందుగా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి టీ పోసిపోతే ఇంకా నాకు లంచ్ టైం దాకా ఫ్రీ అన్నట్టు. ఇంకా చూడండి, చూస్తుండగానే ఉప్మా అయిపోయింది. ఎంతో పొడి పొడిగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఉప్మా అంటే ముంబై రవ్వ ఉప్మా ఇట్లా ముద్దలాగా ఉంటుంది అంటుకుంటుంది అని ఇంట్రెస్ట్ లేదని అక్కడక్కడ వింటాం కదా, ఇట్లా చేస్తే సూపర్ ఉంటుంది, అసలు కొంచెం కూడా మిగలకుండా అయిపోతుంది. అయితే దీనిలో నేను ఇడ్లీ రవ్వ కూడా ఒక గ్లాస్ వేసిన, అట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మా వారికి బ్రేక్ఫాస్ట్ పెడతాం. మరి ఇంకా మనం పూజా రూమ్లో వెళ్దాం. మళ్ళీ ఇంకా నిల్వ పచ్చళ్ళతోటి సర్వ్ చేసుకున్నాడు మాకు అలవాటు. కొందరు పల్లి చెక్కిన అట్లాంటి వేసుకుంటారు కానీ మేము నిల్వ పచ్చళ్ళు. పౌర్ణమి కాబట్టి కుబేర కొంచెం క్లీనింగ్ తర్వాత మళ్ళీ నింపి పెట్టుకోవడం చేద్దాం. క్లీన్ చేసుకొని తీసుకొచ్చిన ఇక పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పైన పీటను అలంకరించిన తర్వాత పైన పెడతా నేను కుబేర కొంచెం. ఇక ఈరోజు అయితే పౌర్ణమి సందర్భంగా కుబేర కొంచెం క్లీనింగ్ కూడా ఉంది. ఇక ఇప్పుడే కుబేర కొంచెం మంచిగా తోముకొని తీసుకొచ్చిన. ఇక దీన్ని గంధం కుంకుమతో అలంకరించి మళ్ళీ కొత్త బియ్యంతో నింపుకుందాం. కొత్త బియ్యం తీసుకొచ్చిన ఇక్కడ మనం ఇంతకుముందున్న ఇవన్నీ తీసేయాలి. ఇది ఈ బియ్యము ఈరోజే మనం వంటలో వినియోగించుకోవాలి. ఇది విషయం. ఇప్పుడైతే కుబేర కొంచెం మంచిగా కుంకుమ గంధం బొట్లు పెట్టి అలంకరిద్దాం. అలంకరించిన తర్వాత పైన పీటను అలంకరించి అప్పుడు పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా మరొక కడి చేసేద్దాం. అయితే గంధం బొట్లు పెడదాం. గంధం బొట్లు పెడితే అలంకరించిన తర్వాత చేస్తాం. ఇక్కడ చూడండి ప్లేట్కి కూడా పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ నేను కుబేర కొంచెం కూడా పెట్టిన. ఇక ఇప్పుడు మనం పైన పీట దగ్గర మంచిగా అలంకరించుకొని ముగ్గుతోటి అప్పుడు ఈ కుబేర కొంచెంలు అన్నీ నింపిన తర్వాత పైన పెట్టి దీపం ధూపం నైవేద్యం కన్నీ సమర్పిద్దాం. మరి పైన పీటను అలంకరించిన ఇప్పుడు కుబేర కొంచెంలు అన్నీ నింపిన తర్వాత మళ్ళీ పైన పెట్టుకుందాం. ఇక ఫస్ట్ అలంకరించి పెట్టిన కదా, అలంకరించి పెట్టిన తర్వాత ఇప్పుడు కుబేర కొంచెం నింపుకుందాం. పసుపు కుంకుమ వేయాలి ఫస్ట్. వేసిన తర్వాత కొన్ని బియ్యం వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇంతకుముందు మనం నింపుకున్నవి ఉన్నాయి కదా, గురువింజ గింజలు, తామర గింజలు, గోమతి చక్రాలు, పగడము, ముత్యము ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే పగడం ముత్యం వేద్దాం. తర్వాత మళ్ళీ కొన్ని బియ్యం గింజలు, తర్వాత గురువింజ గింజలు, మళ్ళీ కొన్ని బియ్యం, మళ్ళీ తామర గింజలు. ఇక్కడ మన పాత్ర చిన్నది కాబట్టి నేను మూడు వేసుకున్నా. ఎక్కువ పెద్దగా ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. గోమతి చక్రాలు తర్వాత మారు రూపు ఉంటుంది అది లాస్ట్ పెట్టుకోండి. లక్ష్మీ గవ్వలు, ఈ గవ్వలు కూడా మూడు రకాల గవ్వలు ఉన్నాయి. ఇంకా మనకి ఎన్ని ఉంటా వేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి రూపు అంటే పైన ఉంచుకుంటే ఇట్లా పైన పెడితే నాకు పసుపు కుంకుమ వేయడానికి ఈజీగా ఉంటుందని పైన పెడతా. కాయిన్స్ ఏమో ఇక్కడ కింద పెడతా. ఇక్కడ పైన పోగాక పెట్టినం. అయితే ఖర్జూర పండు కూడా పెట్టుకోవచ్చు. ఇది పసుపు కొమ్ము ఖర్జూర పండు తర్వాత పోగ ఇవి పెట్టిన నేను. ఖర్జూర పండు ఈ సీజన్లో అది మెత్తగా బూజొస్తుంది అందుకే ఇప్పుడు పెడతలేను. ఇంకా మొన్నటిది తీసేసిన ఇక ఇప్పుడు పెట్టా. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడతాయి, మనం రూమ్లో తేమగా ఉంటుంది
ఇక్కడ పూజా రూమ్లో అయినా కానీ అట్లాంటప్పుడు అది పూజ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఖర్జూర పండు అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇట్ట పెడతా అప్పుడైతే మరి ఇప్పుడైతే ఇంకా పైన పీఠం మీద పెట్టుకుందాం పెట్టి మళ్ళీ పుష్పాలతో అలంకరించి ఇక్కడ కింద ముగ్గేసిన ఇక్కడ ఉత్తర దిక్కు మధ్యలో మనం పీఠకు మధ్యలో ఉత్తర దిక్కులో పెట్టుకున్నాం కుబేరస్థానం అంటారు కుబేరస్థానంలో పెట్టుకున్నాం ఇంకా దీపం ధూపం నైవేద్యం ఇంకా పుష్పాలు కూడా అలంకరించాలి ఇంకా పుష్పం అలంకరిద్దాం ఈరోజైతే మరి మరి పుష్పం అలంకరిద్దాం ఇంకా దీపం వెలిగిద్దాం ఇంకా ఇప్పుడైతే కుబేర కొంచెం దగ్గర మనం ఈరోజైతే అరటి పండు తేనె కలిపి పెట్టిన ఇంకా దీపం వెలిగించినాం ఇంకా పూజ నేను అంతా అయినాక ధూప్ స్టిక్ వేస్తా ఇంకా అప్పుడు ఇంకా ఇప్పుడైతే మన కుబేర కొంచెం పూజ అయింది ప్రతిమలన్నీ కూడా శుద్ధి చేసుకొని అలంకరించి పెట్టిన ఇంకా మిగతా కార్యక్రమం చేసేస్తాం మరి కుబేర కొంచెముల అమ్మవారిని పెట్టినాం కదా బంగారు ప్రతిమ అక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి వేసిన తర్వాతనే అంటే నైవేద్యం పెట్టే ముందు వేసిన కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం అట్లా ఇక ఈ పూజ అయిపోయింది ఇక ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబాకి కూడా పూజ చేద్దాం ఇంకా మళ్ళీ చూపిస్తాం ఇక గురు పౌర్ణమి కాబట్టి గురువు అంటే దత్తాత్రేయ స్వామిని సాయిబాబాను ఇట్లా పూజించుతారు కదా ఇంకా దత్తాత్రేయ పరంపరలో కొందరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పూజించుకోవచ్చు అంటారు అయితే ఇంకా నేను మామూలుగా మనం రోజు చదువుకునే స్తోత్రాలు ఉంటాయి కదా అవన్నీ చదివిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత గురు పాదుక స్తోత్రం మనం ఎట్లా ఆన్ చేసుకొని దాంతో పాటు అందామని అని ఫోన్ అయితే దగ్గర పెట్టుకున్నా ఇక పూజ అయిన తర్వాత ఇక మంగళహారతి అవన్నీ ఇచ్చిన తర్వాత విందామని ప్రశాంతంగా మొబైల్ తీసుకొని మనం యూట్యూబ్లో ఏదో సెర్చ్ చేసుకోవాలి కదా గురు పాదుక స్తోత్రం అట్లా అనుకునేసరికి స్క్రీన్ మీద రెండు మూడు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో ఒకటి మా పెద్ద అబ్బాయి వాడింది ఉన్నది వాడు గురు పౌర్ణమికి ఏదో ఒకటి గురువుకు సంబంధించింది పాడి అయితే ఇదైతే తనే రచించిన అన్నాడు అట్లా ఫేస్బుక్లో ఆడిడో పెడతాడు అంటాడు ఇక అది ఉంది సరే మరి ఇదే వచ్చింది కదా ఇది కూడా గురువుకు సంబంధించిందే కదా అని ఇంకా అదే విన్నా మన షార్ట్స్లో పెట్టింది కూడా అదే ఇంకా మరి అట్లా మొత్తానికి ఆ పూజ టైంకు నేను గురు పాదుక స్తోత్రం విందామనుకున్న టైంకు నోటిఫికేషన్లో ఇక గురువుకు సంబంధించింది ఉన్నది కాబట్టి అదే విన్నా అదే మన షార్ట్స్లో పెట్టిన ఇక మొత్తానికి ఇట్లా సంతోషంగానే అయితే గురు పౌర్ణమి పూజ కంప్లీట్ అయింది పూజ అయిన తర్వాత వంట వేస్తున్నా ఈరోజైతే ఒకసారి వేస్తున్నాయి రెడీగా పెట్టుకున్నాం కూడ రెడీ అని చక్కగా చేసేద్దాం మరి రైస్ అయింది ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి కరెక్ట్ మనం లంచ్ టైంకే తింటాం కాబట్టి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి వంట చేస్తున్నాం మరి ఈరోజైతే టమాటా క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవే ఆలు మన వంకాయలు అట్లాంటివి ఏం లేవు ఉన్నవాడితో చేస్తున్నాం మరి కరివేపాకు కొత్తిమీర మెంతి ఇదైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు వెజిటేబుల్స్ వర్షం పడుతుంది కాబట్టి చాలా తక్కువ వస్తే ఇంత మట్టి తోటుంటుంది మంచిగా నీట్గా కడుక్కోవాలి మళ్ళీ సర్లు అడిగితే కానీ అది కరెక్ట్గా సరే నేను పచ్చారు ఇక మనకు తెలిసిందే కాబట్టి చేసేస్తాను మరి ఒకసారి బయటకు వెళ్ళి వర్షం కూడా చూసేద్దాం మగ్గుతాయి వర్షం కూడా చూసేద్దాం మరి ఒక ఓకే స్టవ్ దగ్గర ఉండి మనం అక్కడనే ఉండి వంట వేస్తే బోర్ అనిపిస్తుంది చూడండి ఆ స్కూటీ అయితే 4 రోజుల నుండి అట్లనే ఉంచుతుండ్రు మరి స్టార్ట్ అయితే ఏం చేస్తుందో ఇటు మన జామ చెట్టు కింద వేరే వాళ్ళు బండ్లు పెడుతుండ్రు కదా ఇక్కడ పెడితే అయిపోతుంది కారు కూడా ఊకే తడుస్తుందని
అట్లా అనిపిస్తుంది. తడు ఏం కాదు కానీ అట్లా మనకు ఒక ఫీలింగ్, అయ్యో వర్షంలో ఉందా అని. ఇంకా మరి కొత్తది కాబట్టి కొండ ఒకలా ఫీలింగ్ ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు అయితే ఏమనిపించదు. అక్కడ చూడండి పాత కార్ ఆల్రెడీ ఉంది, దాన్ని చూస్తే అనిపించాలి. ఈ వర్షానికి కోకిలలు చిలుకలు అన్నీ ఎక్కడి ఎక్కడ గూట్లాలు ఉన్నాయి కావచ్చు. మన జామ చెట్టుకున్న జామకాయలు అయితే ఆ జామకాయ ఒకటి అనిపిస్తే అది వెంటనే తెంపుకొని తింటారు. మా అక్కడ ఉన్నాయి కొమ్మ కింద ఉన్నాయి జామకాయలు. కనిపించిందా మీకు ఇక్కడ ఉన్న జామకాయలు? అయితే వర్షంలో కూరగాయలు తేవడానికి వెళ్తుండ్రు కదా, అంటే అందరు మగవాళ్ళు వెళ్తుండ్రు, పాపం అనిపిస్తుంది. నిన్న మా వారు కూడా అట్లనే తెచ్చేటప్పుడు అమ్మ ఇంటిదాకా ఎట్లా వస్తారో అనిపిస్తుంది. నడుచుకుంటే వెళ్ళి తీసుకురావాలి, అవన్నీ చేతులలో పట్టుకున్నా చూడండి కష్టం. ఇక్కడ చూడండి జామకాయలు పైన ఉన్నాయి. ఇంకా ఈ జామ చెట్టు ఒక్క కాయ కాసింది, మనం టూర్కి వెళ్ళే ముందు ఒక కాయ కాసిన తర్వాత ఇంకేం పిందెలు రాలే. అప్పుడు దానికి ఉప్పు దొడ్డు ఉప్పు ప్యాకెట్ తెప్పించి కొంచెం దూరం చేసి వాటర్ పట్టిన తర్వాత ఇంకా కొన్ని మనం మిల్లెట్స్, సమ్మర్లో మిల్లెట్స్ కూడా తిన్నాం కాబట్టి ఆ మిల్లెట్స్ ఉడికిచ్చిన తర్వాత మనం ఓన్లీ అంబలు తాగినాం కదా, ఆ పిప్పి లాంటిది అట్లా కొన్ని పోషక విలువలు దానికి అందేటట్టు చేస్తే మొత్తానికి మనం టూర్కి పోయేటప్పుడు అయితే విపరీతమైన మొగ్గలు పువ్వులు ఉండే. ఇంకా వచ్చేసరికి సగం అయిపోయినాయి. ఇప్పుడైతే మా వారు రోజు 2-1 కంపల్సరీ ఒక డ్యూటీ లెక్క అక్కడికి పోయి తెంపుకొని తింటుంది. మరి అక్కడ చూడండి వర్షం నీళ్లు బాగా వస్తున్నాయి. సరే మరి మనం లోపలికి వెళ్దాం. మన కర్రీ స్టవ్ మీద ఉంది కదా, కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. అయితే మనం వచ్చే కర్రీ చేసేటప్పుడు కానీ ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ కొంచెం మంచి కమ్మదానమైన వాసన వస్తే ఆ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందో అని మనకు అర్థం లేదు. ఇంకా ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని మరి చింతపండు రసం వేసుకుందాం. ఈరోజు పప్పు కొంచెం ఎక్కువనే వస్తుందా, నెయ్యి ఉంది అట్లా ఫస్ట్ వేసుకుంటా. మార్నింగ్ పోయి వేసుకోవడానికి వచ్చినప్పుడే మామిడిపండు వర్షంలో వస్తుంది తింటగా అని మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి ఇక్కడ గది మీద అంటే కార్లో మీద అట్లా వేసిన తింటుంది మొత్తానికి. అయితే సంతోషం బిడ్డే అట్లా అప్పుడు ఈ వర్షంలా తప్పిపోతున్నాయి, మస్తు సొర్రుతుంది తల్లి అయితే చిన్నదానికోసం. ఇంకా మా అది ఒర్రడీనే అప్పుడప్పుడు ఏదైనా ఒకటి తీసుకొచ్చి బయట పెట్టి ఉంచుతున్నా మామిడి పండు. మొత్తానికి దాన్ని మొత్తం తిన్నది మనం పెట్టింది ఏదన్నా తింటే సంతోషం అనిపిస్తుంది. వర్షంలా తడుచుకుంటే ఎటు పోతాయో ఏమో పాపం. ప్రత్యేకమైన రోజులల్లో మనం పూజ అయిన తర్వాత ఏంటంటే ఆ వస్తువులు ఒకటి తెలనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. గోపూజ అంటే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు రోజు ప్రయత్నం చేస్తా. మరి ఈరోజు తింటే నెక్స్ట్ ఒక మంచి ఉడికి మళ్ళీ వెళ్దాం.